స్థానిక 25వ డివిజన్ చంద్రబాబు కాలనీలో పోచమ్మ తల్లికి ఘనంగా జలాభిషేకం నిర్వహించారు స్థానికులు. ఈ సందర్భంగా శనివారం ఉదయం చంద్రబాబు కాలనీలోని ప్రజలంతా శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి సైత బొడ్రాయి మైసమ్మ తల్లి నాగులమ్మ ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ తల్లికి 108 బిందెలతో మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. సందర్భంగా దాసరి సాంబమూర్తి మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో డివిజన్ ప్రజలు పారిశ్రామిక ప్రాంతవాసులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. మనము చంద్రబాబు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ మిగతా సభ్యులందరూ కలిసి గొప్పగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో ఈరోజు మామంతగా రేపు జరిగే పోషమ్మ కొలుపు ఉత్సవాలకు నాందిగా అమ్మవారికి ఈ రోజు పెద్ద ఎత్తున 108 కలశాలతో అనుకున్నామని సహస్రం అయిపోయింది 1000 కలశాలతో మనము అమ్మవారికి పెద్ద ఎత్తున ఈ ఉదయం అభిషేకం చేస్తున్నాము. తర్వాత సాయంత్రం నుండి పంబాలలతోటి సాయంత్రం నుండి కొలుపు సాధైతుంది. రేపు బలి కార్యక్రమము నైట్ బలి కార్యక్రమము రేపు ఉదయం 6 గంటల నుండి భోజన కార్యక్రమం ఉంటుంది. ఇంత పెద్దన విచ్చేసినటువంటి అభిషేక కార్యక్రమానికి ఇంత పెద్ద చేసినట్టు ఇంకా ఈ కార్యక్రమంలో రంగు రాజమల్లు అన్నారపు సంపత్ రెడ్డి జగదీశ్వరచారి మహేందర్ రెడ్డి పున్నమి శశికుమార్ సుధాకర్ బాలకృష్ణ శ్రీనివాస్ సతీష్ రవి మధు సదానందం అధిక సంఖ్యలో కాలనీ మహిళలు పాల్గొన్నారు.